బెజవాడలో అపరకాలిగా మారింది ఓ యువతి ఒంటరిగా వెళ్తుంటే వేధిస్తున్న పోకిరికి బుద్ధి చెప్పింది కర్రతో చితకొట్టింది గన్నవరం ఎయిర్‌పోర్ట్ లో పని చేస్తున్న యువతి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుంది ఆ సమయంలో బైక్ పై వచ్చి వేధించాడు ఓ యువకుడు అయితే అందరిలా ఆమె మౌనంగా భరించలేదు కర్ర తీసుకొని కుళ్ళబొడిచింది అందరి ముందే చితకబాదింది దీంతో ఆమెను అభినందించారు స్థానికులు पोकिरी की धैर्य का बुद्धि चेपिन युवतिनी अंता अभिनंदिस्तुन्नारु आमे तो मा प्रतिनिधि रेहाना फेस टू फेस వెంటబడి వేధించే ప్రబుద్ధులకి బుద్ధి చెప్పింది శ్రావణి తాను అపరకాళి అని నిరూపించింది ప్రస్తుతం మంతపట్టు శ్రావణి ఉంది తను డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్న సందర్భంలో వెంటబడిన ప్రబుద్ధుని చితకబాదడం అనేది ఇప్పుడు వైరల్ అవుతోంది శ్రావణితో మాట్లాడుదాం శ్రావణి అసలు ఏం జరిగింది అక్కడ నేను డ్యూటీ నుంచి వెళ్తున్నాను మేడం అంటే ఫంక్షన్ నుండి వెళ్తున్నాను అప్పుడే వెళ్తుంటే తను నేను క్రాస్ చేసేసి నేను చూడలేదు ఆయన వెంటబడింది నేను చూడలేదు అంత ముందు అలాగే వచ్చాడు అంత ముందు వస్తే ఇంట్లో వాళ్ళతో చెప్పి వార్నింగ్ ఇచ్చాను తర్వాత ఇది నెక్స్ట్ టైం అన్నమాట అయితే ఫంక్షన్కి వెళ్తుంటే ఆపేసి బండితాను ఫోన్ లాక్కున్నాడు లాక్కుంటే ఎందుకు లాక్కున్నారని చెప్పి చెప్తాను నువ్వు అది ఇది అని చెప్పేసి బ్యాడ్గా మాట్లాడేవాడికి ఇంకా నాకు కోపం వచ్చి కొట్టాను మేడం కొట్టేసాక తర్వాత పోలీసులు వాళ్ళందరూ వచ్చారు వచ్చాక కేసు తీసుకున్నారు అంతే ఇంకా అంటే ఏ టైం లో జరిగింది సంఘటన ఎక్కడ జరిగింది అంటే కేసర్పల్లి దాటాక మేడం వంతిన దగ్గర ఏ టైం లో 12 11:30 అయింది మేడం రాత్రి నైట్ నైట్ ఇక పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకున్నారు ఎఫ్ఐఆర్ తీసుకొని స్టేషన్ కి తీసుకెళ్లారు అంతకు ముందు ఎన్ని రోజుల నుంచి వెంటపడేవాడు వెంటపడినప్పుడు ఇంట్లో చెప్పారా చెప్పాను మేడం ఒక సంవత్సరం అవుతుంది మేడం అప్పటి నుంచి నన్ను కదపలేదు మొన్న గదిపాడు అంతే ఇంకా మొన్న ఎంతమంది వచ్చింది కూడా నేను చూడలేదు అయితే వచ్చేసి బండితాళం ఫోన్ లాక్కున్నాడు ఇక మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తామని నాకు భయం పుట్టింది ఇక ఆ భయం డ్రింక్ చేస్తున్నాడు ఏమని చేస్తాడని చెప్పి నేనే కర్ర పెట్టి కొట్టాను ఇక కర్రబెట్టి అంటే వెంటనే ప్రొటెక్షన్ లోకి వెళ్ళాలి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవాలన్న ఆలోచన ఏ రకంగా వచ్చింది మీకు కొట్టాలి తన్ని ఏదో ఒకటి చేయాలనిపించేసింది మేడం నాకు అంత కోపం వచ్చేసింది మేడం తను చూడంగా అసలు తను బికే అలా వచ్చేసింది ఇక మీరు రన్నింగ్ లో ఉన్నారు కదా బండి మీరు వెళ్తా ఉన్నారు పెట్టేసి ఇలా పెట్టేశాడు బండికి అడ్డం పెట్టేశాడు ఆటో తీసుకొచ్చేసి సడన్ బ్రేక్ వేసి ఫోన్ ఆటో దిగేశాడు దిగేసి ఫోనను తాళం బండి తాళం తీసుకొని ఆటో దగ్గర అంత దూరంలో వెళ్ళిపోయాడు మెట్ రోడ్ ఉంది పక్కన ఆ మెట్ రోడ్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఎందుకు తీసుకున్నావు ఏంటంటే నా క్యారెక్టర్ గురించి నువ్వు అలా ఇలా అని చెప్పి బ్యాడ్గా మాట్లాడేవాడు నా కోపం వచ్చి కొట్టాను మేడం సంఘటన జరిగినప్పుడు ఆ విజువల్లో చాలా మంది చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళు ఎవరన్నా ముందు మిమ్మల్ని ఏమన్నా అడిగే ప్రయత్నం కానీ ఏం జరిగింది అడిగారు మేడం ఏం జరిగింది ఏంటమ్మా అంటే ఇలా ఇలా అయిందని ఏడ్చుకొని చెప్పాను మేడం అయితే తాళం ఇచ్చేసారు ఇది అని చెప్పి చెప్పారు మేడం చెప్పేసిన తర్వాత నేను కొట్టాను మేడం తనని కోపం వచ్చేసి కొట్టాను మేడం నేను ఎంతమంది ఆడతారు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తావు అది ఇదని కొట్టాను మేడం ఏమనిపించింది ఆడపిల్లలు బయటకు వెళ్తా ఉంటారు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉంది అయినా కూడా ఇలా వేధిస్తున్నారు అసలు అలాంటి నా కొడుకుని చంపేయాలి మేడం ముందు అలాంటి నా కొడుకుని చంపేయాలి అసలు ఒంటరిగా వెళ్ళే వాళ్ళని ఆపాల్సిన అవసరం లేదు కదా మేడం ఎంత తెలిసిన వాళ్ళని సరే ఆపాల్సిన అవసరం లేదు కదా అని దాని గురించి ఇప్పుడు చాలా అత్యాచారాల సంఘటన జరుగుతూ ఉన్నాయి అబ్బాయిలు మీరు ఇప్పుడు ఏం చేస్తారు మీకు జరిగిన దాడి జరుగుతున్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అయ్యారు అంటే వేరే ఎవరిని అమాయకులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియనప్పుడు చాలా జరుగుతూ ఉంటాయి అలా ఉండకుండా ఏంటంటే కేర్ తీసుకోవాలి కేర్ తీసుకొని వాళ్ళు మనల్ని ఏం చేస్తారన్న భయం ఉన్నప్పుడు కొట్టడమో చంపడమో ఏది ఉంటే దాన్ని పెట్టేసేయాలి ముందు అట్లా నా కొడుకులను వదలకూడదు మేడం అసలే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం స్పందించినట్టుగా విజువల్ అయితే అనిపించలేదు అతన్ని కొట్టడం కానీ అలా జరిగిందా ఆహా అదేం జరగలేదు మేడం తర్వాత ఇంకో ఫస్ట్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యాక నేను ఇక ఏంటంటే కోపం ఆపుకోలే ఫస్ట్ నేను కొట్టాను కొట్టాక ఎందుకమ్మ కొడతావు అది ఇదని చెప్పి వాళ్ళు చేసుకున్నారు ఇక అతని మీద నేను కొట్టాక వాళ్ళు చేసుకున్నారు ఇక అంతే మేడం మళ్ళీ ఆ తర్వాత అతను మళ్ళీ మీ జోలికి రావడం జరగలేదు జరగలేదు కానీ ఇక ఆ అబ్బాయి నా జోలికి రాలేదు ఇక రానంతగా భయపెట్టారు అదేం లేదు మేడం అంటే అలానే భయపెట్టాలి కదా ఎవరైనా మన మీదకి దాడికి వస్తున్నారు అనుకుంటే అంతే కదా మేడం మరి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు మేడం మరి మీరు ఎంతమంది పిల్లలు మీ నాన్నగారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మా నాన్నగారు చిన్న వయసులో చనిపోయారు మేడం మా అమ్మగారు వ్యాపారం పెట్టారు కొబ్బరి బండల వ్యాపారం అది తీసేసారు ఇంట్లోనే ఉంటున్నారు ఇప్పుడు అన్నయ్యేమో పెయింట్ పనికి వెళ్తాడు మేడం అక్కకు మ్యారేజ్ అయిపోయింది నాకు అయిపోయింది అయితే మా ఆయనకి నాకు గొడవలు అయి నేను ఇక్కడే ఉంటున్నాను
దీన్ తర్వాత మీకు ఇంకేమన్నా మీ అంటే ఈ వీడియో చాలా లేట్ గా బయటికి వచ్చినట్టుంది అవును మేడం అంటే నాకు తెలియదు వీడియో తీసినట్టు వీడియో తీసినట్టు తెలియదు ఏమీ తెలియదు ఇక ఆ తర్వాత కూడా నాకు తెలియదు ఇక ఏం జరిగింది ఏంటి అనేది మర్చిపోయాను నేను తర్వాత కేస్ కి ఫోన్ చేశారు కోర్ట్ నుంచి ఫోన్ చేస్తే వస్తానని చెప్పి వెళ్ళినా అంతే ఇంకా తెలియదు మేడం ఇంకేం జరిగింది ఆ అబ్బాయి మీద కూడా ఏం కేస్ పెట్టారు ఏం జరిగిందనే తెలియదు మీకు ఆ కేస్ పెట్టాను మేడం ఇంకా ఆ అబ్బాయి మీద రియాక్ట్ ఎలా ఉందో నాకు తెలియదు మేడం ఇక కొట్టేశాక తర్వాత అనిపిస్తుంది ఎందుకు అలాంటి కొడుకుని చంపేయాల్సింది ఆ టైం లోనే అయితే కేసు అయిద్దని చెప్పేసి అనిపిస్తుంది మేడం నాకైతే అదే ఇలాంటి అబ్బాయిల గురించి ఏం చెప్తారు ఇప్పుడు మనం చూసాము గుంటూరు జిల్లాలో ఒక అత్యాచార సంఘటన జరిగింది పిల్లలకి తల్లులకి తేడా లేకుండా అలా చేస్తున్నారు మేడం ఏంటి మేడం దాని గురించి అసలు ఆడపిల్లలు ఎలా వెళ్తారు బయటికి అసలు వెళ్ళలేకపోతున్నాం కదా మేడం అది మీరు కూడా వీడియోలు చాలా క్లియర్ గా చెప్పారు ఇలాంటి వెదవలు ఉంటే మేము ఎలా బతకాలి ఆడపిల్లలని అంతే కదా మేడం ఎలా బతకాలి మేడం మరి 10 మందిలోకి వెళ్ళలేకపోతున్నాం కదా మేడం అట్లనే నా కొడుకుని అసలు ఊరు తీసేయాలనిపిస్తుంది మేడం నాకైతే సో మంచి మెసేజ్ ఇచ్చారు మీరు అమ్మాయిలకి అమ్మాయిలు ఎంత ధైర్యంగా ఉండాలి తెగువగా ఉండాలి అనే దానికి ఇది శ్రావణి తనకు వేధిస్తున్న ఒక ప్రబుద్ధుడిని ఏ రకంగా బుద్ధి చెప్పిందో విజువలైజ్ గా మనం చూసాము తన తెగువ తన ధైర్యం అందులోనూ రాత్రిపూట ఒంటరిగా వెళ్తుంది అమ్మాయిలు కూడా అదే ధైర్యం తోటి అదే తెగువతోటి తనకు వచ్చే ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కోవాలని ఒక మంచి మెసేజ్ తన చర్యల ద్వారా శ్రావణి అందజేసింది कैमरा पर्सन आरके तो रहना इंटीवी गन्नवरम नुंची।